సావునోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినాని ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? ఇప్పటికే 15 రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు. మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసినావు. సత్యహరిశ్చంద్రుడిపై అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలే? మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయట పెట్టాం. మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరే చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్లారని చెప్పి ఇగో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇగో పర్యదుడు ఇందులో కేసీఆర్ను పెట్టి పూడ్చొచ్చు ఇట్లా మంచిగా ఆ గ్యాప్లో గంత పెద్ద గ్యాప్ అది గిత్తద మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిర్రలిచ్చిన పిల్లర్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ అంటూ ఇగో చూడు ఎడిగి ఎట్లా వలిగిపోయిందో ఇగో చూడు ఇగో చూసుకో మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లలు ఇగో ఇట్టనిలు ఉన్నా చీలిని పిల్లరే ఇట్లా 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 చీరిపోయింది. మేడిగడ్డ సత్యనాష్ ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ నిలువునా చీలిన రెండు పిల్లర్లు, ఫౌండేషన్ నుంచి పై వరకు పగుళ్ళు, బయటకు వచ్చిన పిల్లర్ రాడ్లు, 7వ బ్లాక్లో 16 నుంచి 22వ పిల్లర్ వరకు డ్యామేజీలు, బ్యారేజీ అంతటా కొట్టుకపోయిన సీసీ బ్లాక్లు, భారీ నష్టాలను కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్, మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసిన నేతలు. విస్మయం కాదు ఆశ్చర్యపోతారు. తెలంగాణ ప్రజలారా పోయి చూసిరా పోరు, వీలైతే ఒకసారి పోయి చూసిరా పోరు, ఏం లేదా ఆడవాళ్ళకి బస్ కిరాయి కూడా లేదు. ఒకసారి పోయి చూసిరండి, నేను చూసేస్తాను ఖచ్చితంగా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం భాగవతం బయటపడ్డది. ఈ ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ బండారం బట్టబయలైంది. సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటనతో బ్యారేజీలో జరిగిన డ్యామేజీ మొత్తం బయటకు వచ్చింది. అక్కడ బ్యారేజీ 7వ బ్లాక్లో ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చిన పిల్లలు, బయటకు వచ్చిన స్టీల్ రాడ్లు, ఫౌండేషన్లో బుంగలు పడి బయటకు ఉబ్బికి వస్తున్న నీళ్లు, బ్యారేజీ అంతటా కొట్టుకపోయిన సీసీ బ్లాక్లు దర్శనమిచ్చాయి. 7వ బ్లాక్లో 20వ పిల్లర్ కింద రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి మొదలు పైన అప్రోచ్ బ్రిడ్జ్ వరకు నిట్ట నిలువున పగిలింది. కింద కొద్దిగానే కనిపించిన నెర్రే పైకి వెళ్లే కొద్ది మనిషి దూరెంత పెద్దగా ఉంది. ఈ పిల్లర్లోని స్టీల్ రాడ్లు బయటకు రావడంతో పాటు పిల్లర్ ఎడం వైపు కొంతమేర వంగింది. దీనికి తోడు ఈ పిల్లర్ రాఫ్ట్ ఫౌండేషన్ 5 ఫీట్లు కుంగింది. దానికి ఎగువన ఉన్న లాంచింగ్ అప్రాన్లతో ఫౌండేషన్ కు లింకు లేకుండా పోయింది. ఇక 16, 17, 19, 20, 21వ పిల్లర్లోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. 21వ పిల్లర్ను అడ్డంగా పిల్లర్కు అడ్డంగా పగుళ్ళు రాగా 22వ పిల్లర్లో ఫౌండేషన్ నుంచి పై వరకు నిలువున పగుళ్ళు ఉన్నాయి. 18వ పిల్లర్ ఫౌండేషన్లో బుంగపడి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. 20, 21వ పిల్లర్ మధ్య ఉన్న వెంటు దిగువ భాగంలోనూ పగుళ్ళు వచ్చాయి. 7వ బ్లాక్లో లాంచింగ్ అప్రాన్ల దిగువ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. ఆ నీటిని భారీ మోటార్లతో తోడుతా ఉన్నారు. మేడిగడ్డ సత్యనాశ అయిపోయింది, సత్యనాశనం అయిపోయింది మేడిగడ్డ. వీడు తీసుకుపోయి ఇంకా ఏంది ఆ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ఒక అద్భుతం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ యాడ్ వచ్చింది, అద్భుతాలు సృష్టించింది. ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఏది బరాజ్ నిర్మించడం నీ అమ్మ దొంగనా కొడుకులు ఈ కేసీఆర్ కుటుంబం వాళ్ళు. మొత్తం సత్యనాశనం. ఆ ప్రతిమావాడు ఎవడైతే ఉండో కాంట్రాక్టర్ వాడిని పట్టుకోవాలి. ప్రతిమావాడు మా రవిని అడిగితే చెప్తాడు వీళ్ళ కథ అంతా. అయితే ఈ రకంగా తెలంగాణ ప్రజలారా ఇగో ఇది కేసీఆర్ భాగవతమయ్యా. నేను బొట్టు బొట్టు ఖర్చు పెడితే నా రక్తం దారపోతే కాళేశ్వరం పనికి రాలేదా మీకు అంటుడు? ఇదా కాళేశ్వరం? మనిషి వట్టి ఎంత మనిషి వట్టి ఎంత సందులు ఉంటాయి పర్యలు, అది చిన్నదనుకుంటా. తెలంగాణ ప్రజలారా ఇగో ఇది కేసీఆర్ అంటే దుకాణం బయటపడ్డదిగా. ఇప్పుడు ఈ దొంగని అసెంబ్లీకి పోమ్మని ఇలా చూద్దాం. అసెంబ్లీకి పో, ఆడ పోయి కూర్చొని ఏదో గర్జిస్తున్నట్టు నీ తొంటి పక్కనే లేస్తలే నువ్వు గర్జిస్తున్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ నెట్టి పరిస్థితుల్లో వదలొద్దని చెప్తున్నారు. ఒకవేళ సభకు రాక దర్శకుని సత్య కూడా కాలి శివాన్న 14 ఏళ్ల పాటు జైలు పెట్టాలని ఓ పెద్ద ఆయన చెప్పిండు నాకు మొన్న.